ఈ రోజు దేవుని వాగ్దానము ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి అగు యహోవ సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించదను ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన యహోవ సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు వారికి సమీపముగానున్నది అని ప్రియులారా మునుపు దూరస్తులైన మనము ఇప్పుడు క్రీస్తు ఏస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము ఆయన మన సమాధానమై ఉండి మనకును వారికిని ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఇట్లు సంధి చేయచు ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసాను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును మరణకారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవున్నదైనను ఇజ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయేది ఇట్లుండగా సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను తగ్గిపోవున్నదే మహిమగలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీలు తేరు చూరకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనిను మేమట్లు చేయక నిరీక్షణ గల వారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది నేటి వరకును మోసే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమునుండును మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్ధము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మ చేత ఆపోలికగానే మార్చబడుచున్నాము అని సహోదరి సహోదరులారా క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనమును సత్యవాక్యమును అనగా మన రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిమి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీవు మా పాపములను బట్టి మాకు ప్రతీకారము చేయలేదు మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇయ్యలేదు పడమటికి తూర్పు ఎంత దూరమో మా అతిక్రమములను నీవు మాకు అంత దూరపరిచి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు దేవా మేము నీ ఎందు భయభక్తులు కలిగి నీ మహిమను పొందుకొని నీ ఆత్మ చేత నీ పోలికగా మార్చబడటకు సహాయము దయచేయమని నీ చిత్తానుసారముగా మహిమగల కార్యములు మా జీవితములో జరిగించి మా జీవితాలను బట్టి నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రే ఆమెన్